बाय डैडी। ओके बाय बेबी। हाय। गुड मॉर्निंग सर। कूर्चो भैया। ఏమైందయ్యా? కనిపించలేదు సార్. అయ్యో. గుడ్ మార్నింగ్ క్రిస్. హాయ్ కన్నా, చెప్పవయ్యా, ఎక్కడున్నావయ్యా? నేను ఇప్పుడు సింగపూర్ లో ఉన్నాను. అయితే బిజినెస్ ఎలా ఉందేంటి? సూపర్ గా జరుగుతోంది. నీకు ఇప్పుడు ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి ఫోన్ చేశాను. చెప్పు. నేను సింగపూర్ కి రావడానికి ముందు నాకు ఒక అమ్మాయి దొరికింది. అలాగా? చాలా హోమ్లీగా ఉంది. తనని నువ్వు కనుక చూసావు? ఆగు ఆగు, కాస్త నువ్వు ఆగు. నువ్వు స్కైప్ కట్ చేసి ఫోన్ లోకి రా. నువ్వు రావయ్యా. వస్తున్నాను సార్. ఆ చెప్పరా. సూపర్ ఫిగర్ రా, నిజానికి తనొక ఫ్యామిలీ టైప్ రా. రేయ్, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడరా ఉంది? నేను సింగపూర్ వచ్చేటప్పుడు బోస్కోకి అప్పగించి వచ్చాను. ఎవడరా బోస్కో? నువ్వు మెరిడియన్ కి వెళ్తే చూడొచ్చు. సరే సరే. ఆ అమ్మాయి ఫోటో ఉందరా? ఉంది మిత్రమా, ఇప్పుడే పంపిస్తాను, చూసి చెప్పు. త్వరగా పంపరా. ఓకే. చూసావా, కొత్త అపాయింట్మెంట్ దొరికింది. సార్ ఎక్కడ సార్? చెప్తా చెప్తా. మహానా, ఊరంతా ఎతికాను ఎతికాను అన్నావే, అది ఈ ఊర్లోనే ఉందయ్యా. బోస్కో అనే వాడితో అంట, మెరిడియన్ బార్ కి వెళ్ళి అడిగితే అక్కడ అన్ని డీటెయిల్స్ దొరుకుతాయంట. ఓ, ఇప్పుడే వెళ్తాయ్యా, వెంటనే వాడిని నేను చూడాలి. కుడి, నిజంగానే చెప్తున్నావా? ఏంటి సార్, నేను ఎప్పుడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా మీకు? అందుకు కాదురా, ఇది చాలా రిస్క్ అయిన విషయం. నీకు దొరికిన ఇదే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎంతమందికి వచ్చిందో? లేదు సార్, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ సార్, ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఓకే కుడి, నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఇలా చూడు భాయ్, నా కోసం డబ్బులు అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాను, సంబంధించిన అందరూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అర్థమైంది సార్, దానికి నేనేం చేస్తాను? మీ డిపార్ట్మెంట్ వల్లే సమస్య. సంభాళించాలి భాయ్, మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వేరే మనిషిని చూసుకుంటాను. వద్దు సార్, డబ్బు నేనే రెడీ చేసేస్తాను. భాయ్, కొత్తగా ఒక డీల్ వచ్చింది, మన కుర్రాళ్ళతో మాట్లాడి తర్వాత చెబుతాను. సరే సార్, నేను బయలుదేరాను. సార్ నమస్తే సార్. దిగు. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రాజా, ఈ మధ్య కనపడడం లేదు, చాలా బిజీగా ఉన్నావా? అలాంటిదేం లేదు సార్. ఒక డీల్ విషయంగా నీకు ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఎవరు ఈ అమ్మాయి? తిను మహా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ముందే చెప్పాను కదా సార్. ఓ, అమ్మాయా, సూపర్. మహా, ఈయన పాండ్యన్ సార్, నాకు అన్నయ్య లాంటి వారు. నమస్కారం అండి. రాజా నిన్ను బాగా చూసుకుంటాడు, ఇద్దరు సంతోషంగా ఉండండి. రే, ఇక మీదటైనా మంచి పని చూసుకుని జీవితాంతం సంతోషంగా ఉండరా సార్? అయితే ఆ కొత్త డీలు? అది నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాను, నువ్వు బయలుదేరరా. అలాగే సార్, నువ్వు వెళ్ళరా. వస్తాను సార్. వినాయకుడా, నేను అనుకున్నట్టుగా నాకు అమ్మాయి దొరికింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మేము సంతోషంగా ఉండాలని నువ్వు దీవించు. ఏంటి బావా, ఫస్ట్ టైం నీ లవర్తో పాటు అత్తగారింటికి వెళ్తున్నావు, జాలి అనుకుంటా? మామా, నేను మహా రేపు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఏంటి? అందుకేరా మహా అమ్మగారిని కలవాలని వెళ్తున్నాం. రేయ్ సూపర్ రా.
పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. మేమందరం ఉన్నాం. మీరు వెళ్ళి రండి. సరే మామ, బైరా. బైరా. వస్తానన్నయ్యా. ఏంటి మహా, మీ అమ్మగారు నన్ను అల్లుడుగా ఒప్పుకుంటారా ఏంటి? ఇంటికొచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది. అలాంటావా?